శుభదినం అని ఎందుకు చెప్తున్నా అంటే, తాడిపత్రి ప్రజల కాంక్ష ఈరోజు నెరవేరిన రోజు. 100-బెడ్ హాస్పిటల్ అనేది ఎప్పుడు నుంటే తాడిపత్రిలో ఉండే కలగా ఉంది, అది కలగానే మిగిలింది. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సిపి జెండా ఇక్కడ ఎగిరిన తర్వాతనే 100-బెడ్ హాస్పిటల్ కోసం పనిచేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కొడుక ప్రతి రోజు కొడుక అడ్డంకులు ఎదురైనాయి. దాదాపు 3 నెలల వరకు కాంట్రాక్టర్లను బెదిరేయడము, ఇక్కడికి వచ్చి ఏదో రూపంలో చేయడము మున్సిపల్ చైర్మన్ గారు దినచర్యగా పెట్టుకున్నారు. ఇదే కాదు, తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి చెందినా దానికోసము ఆయన కృషి చేస్తా అంటాడు. అభివృద్ధి జరగకూడదు అనేది దాని ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు, తాడిపత్రి ప్రజలకు అందరికీ. నిరంతరం స్టేల్తో గడిపినాడు. నాడు నేడు కింద జూనియర్ కాలేజీ దగ్గర కాంపౌండ్ కడతానే స్టే తీసుకొచ్చినాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం మన బిల్డింగ్ కడతానే స్టే తేయడం జరిగింది. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కోసం అక్కడ బిగిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత కూడాక స్టే తీసుకొచ్చి నిలబెట్టడం జరుగుతుంది. నిన్న లేక మొన్న వేసవకాలంలో తాడిపత్రికి నీళ్లు ఇచ్చేదానికోసం అక్కడ మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కలిసి ఆడ పనిచేస్తా అంటే, అక్కడికి పోయి ఉద్దేశపూర్వకంగానే గలాట పెట్టుకొని నిలబెట్టాలని. అంటే అతని నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉందంటే, మేము గతంలో ఇక్కడ శాసించినాము, ఏ అభివృద్ధి చెందకోకుండా మేము చూసినాము. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అయినాకనే అభివృద్ధి వైపు నడుస్తా అంటే ప్రజలు ఒక విచిత్రమైన భావంతో చూస్తారు. ఏంటికంటే తాడిపత్రిలో కట్టడమా, 100-బెడ్ హాస్పిటల్స్ కానీ, టిట్కో ఇళ్ళు కానీ, జగనన్న కాలనీలు కానీ, ఎక్కడన్నా కానీ మర్మత్తులు కానీ, తాగునీటి కోసం అవేర్నెస్ కష్టపడితే కానీ, జేసీ నాయుడు స్కీమ్ కొడుక ఈ ప్రభుత్వం వచ్చినాకనే అక్కడ మోటార్లు బిగియడం కానీ అన్నీ చేయడం కూడక జరగడం జరిగింది. అంటే ఈ ప్రాంతంలో ఇవన్నీ జరుగుతున్నాయంటే పొద్దున్నే పేపర్ చూస్తానే డిఎంఎల్ కాడ మాట్లాడేది ఏం మాట్లాడతారంటే, తాడిపత్రిలో జరుగుతుంది ఇదంతా అని. అంటే ఒక ఆశ్చర్యంగా చూసే పరిస్థితి వచ్చింది. అంటే ఎప్పుడూ జరగలే ఇక్కడ ఎప్పుడు అభివృద్ధి వైపు చూస్తాను. తాడిపత్రిలో అభివృద్ధి అంటే ఏమిటి అనేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మేము చూపించగలిగినాం. ఎప్పుడైనా కానీ ప్రజలు ఈరోజు వింతగా చూస్తున్నారు. గ్రామాలలో సిమెంట్ రోడ్లు వేసినా, తాగునీటి సమస్య తీర్చినా కూడక ఏమిన్నా ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి మాకు తాగునీటి సమస్య కూడా లేకుండా పోయింది. ఇరిగేషన్ వైపు కూడా నడుస్తుంది తాడిపత్రిలో, ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు నడుస్తుంది. గతంలో ఎప్పుడు కూడా మమ్మల్ని మనుషులుగా చూసేవాళ్ళు కాదు. ఎవరన్నా మేము పోతే గ్రామాలలో కక్షలు పెట్టుకోండి అని చెప్పేవాళ్ళు తప్ప, మంచిగా ఉండండి, మీ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయని అడిగే దాఖలాలు కూడా లేవు గతంలో. ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే అంత ఇంతో ఈ పరిస్థితి నెలకొంది అని చెప్తారు. అంటే ఎక్కడ చూసినా కూడాక సంక్షేమం. ఈ ప్రభుత్వం వచ్చినాక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము కోర్టు చుట్టూ తిరగలిసిన పరిస్థితి వస్తుంది అనేది ఈ ప్రాంతంలో అధికారుల మీద పడినాడు. ఇప్పుడు గతంలో ప్రజల మీద పడినాడు, గ్రామాలలో కక్షలు పెట్టినాడు. అవి దానిలో జోలికి పోకోకుండా నేను ఎక్కడైతే అడ్డగొడుతూ వస్తానో అది వదిలేసినాడు. ప్రజలను చైతన్యం చేస్తాడు అనే ఒక ఆలోచన వచ్చి దాన్ని వదిలేసి అధికారుల మీద కాంట్రాక్టర్ల మీద పడినాడు. అంటే అభివృద్ధి చెందితే ఎప్పుడు లేని విధంగా ఇక్కడ అభివృద్ధి చెందితే, ఎమ్మెల్యే వచ్చిన తర్వాతనే ఇంత అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా చైతన్యవంతులు అవుతున్నారు, ఎక్కడ చూసినా దీనిపైన మాట్లాడుతున్నారు అనే ఒక ఆలోచనలో అతను ప్రతిసారి కూడా అన్ని హాస్పిటల్లే కాదు కానీ టిట్కోయిన్లు కావచ్చు, జగనన్న కాలనీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రతి దానిపైన అతను స్టేలు తీసుకురావడం నిరంతర ప్రక్రియ. మళ్ళీ అతను నీతులు చెప్తా అంటాడు. ప్రతిరోజు మరుసటి రోజు మీడియా వాళ్ళని పిలిచి వాళ్ళ కాఫీ ఇస్తాడు. కాఫీ తాగేటప్పుడు అతను వాళ్ళని తిడతాడు. ఇష్టం వచ్చేట్టు వాళ్ళ గ్లాస్ కింద పెట్టలేరు, తాగేది పెరిగిన తాగితే గొంతు కాలుతుంది. పాపం అది దీనికి దీని ప్రక్రియ అతనికి అది చెబుతూ సెలవు. ఎక్కడో సాట స్విచ్ లేకపోతే ట్యాప్ ఎక్కడో ఒకటి మైనర్ రిపేర్లు ఉంటాయి. అంటే ఇంకా అవన్నీ తయారు చేయాలంటే 10 ఏళ్ళు పడుతుంది. నే ఈ ప్రభుత్వం పోతే హాస్పిటల్ కానీ టిట్కోయిన్లు కానీ నిర్మాణం జరగకూడదు అనేది అతని ఆలోచన. ఇంతవరకు కూడా చెప్పిన ప్రతి అనుక్షణం అతను నిలబెట్టే దానికోసమే ప్రయత్నం చేస్తారు తప్ప వేరే విధంగా లేదని.